الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. ప్రేమిక్షకులారా, చైతన్య సుధాఝరి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం అల్లాహ్ స్మరణ. మూడొక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అభిమానద్వారా కొన్ని ప్రదేశాల్లో మనం వెళతాం. ఆ ప్రదేశాలు ఏమిటండి? ఉదాహరణకు మసీదును మనం ప్రవేశిస్తాం, అల్లాహను మనం స్మరించుకోవాలి. బిస్మిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్, అల్లాహుమ్మ ఫతహ్ లీ అబ్వాబ రహ్మతి. ఉదాహరణ, మసీదు నుండి బయటికి వస్తాం, అప్పుడు అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్లిక్, అల్లాహను మనం గుర్తు చేసుకోవాలి. ఇంట్లో ప్రవేశించేటప్పుడు అల్లాహను గుర్తు చేసుకోవాలి, ఇంటి నుండి వచ్చేటప్పుడు అల్లాహను గుర్తు చేసుకోవాలి. ప్రదేశాలు, మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు అల్లాహను గుర్తు చేసుకుని మరుగుదొడ్డి నుండి బయటికి వచ్చేటప్పుడు మనం అల్లాహ్ సుబ్హానహు వతాలాను గుర్తు చేసుకోవాలి. బజారుకి వెళుతున్నాం, అల్లాహను మనం గుర్తు చేసుకోవాలి. ఇలా ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు కొన్ని చరిత్రలో, మానవ చరిత్రలో శిక్ష కురిపించబడిన ప్రదేశాలు కూడా ఉంటాయి. ఆ ప్రదేశాలకు మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ అల్లాహను మనం గుర్తు చేసుకోవాలి. అక్కడ ఎక్కువ సమయం గడపకూడదు, శిక్ష అవతరించిన స్థలం కనుక. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడి నుంచి మనం అనేది జారుకునే ప్రయత్నం చెయ్యాలి. కనుక అభిమాన మిత్రులారా, ఈ ప్రదేశాల దగ్గర కూడా, ఈ స్థలాల దగ్గర కూడా మనం అల్లాహ్ సుబ్హానహు వతాలాను గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలాను స్మరించే కొన్ని అజ్కార్లు ఉన్నాయి. ఆ అజ్కార్లు అనేవి ప్రత్యేక సమయాల్లోనే మనం చెయ్యాలి. ఉదాహరణకు మన రుకూలో సుబ్హాన రబ్బియల్ అజీమ్ అంటాం. రుకూ నుంచి లేస్తూ సమియల్లాహు లిమన్ హమిద అంటాం, లేచాక రబ్బనా వలకల్ హమ్ద్ అంటాం. అలాగే సజ్జాల సుబ్హాన రబ్బియల్ ఆలా గారి ఇతరత్ర దువాలు కూడా, కానీ అవి కూడా చదువుతాం. అలాగే మనం కాదాలో కూర్చున్నప్పుడు అత్తహయ్యాత్ కానీ, అలాగే దరూద్ ఇబ్రాహీం కానీ, ఆ తర్వాత దువా మాతూర్, ఆ తర్వాతి దువా కానీ, ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే ఇవి ప్రత్యేకమైన దువాలు, ప్రత్యేకమైన సందర్భాల్లోనే ఈ దువాల్ని మనం చదవాలి. అలాగే ఉమ్రా మనం వెళ్ళినప్పుడు కానీ, హజ్కి మనం వెళ్ళినప్పుడు కానీ, సంకల్పం బూనిన తర్వాత లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక లబ్బైక లా షరీక లక లబ్బైక అని మనం ఏదైతే చదువుతామో అది ప్రత్యేకమైన ఒక ప్రార్థన. అలాగే దానికి ఒక సమయం ఉంది, ఆ సమయంలోనే దాన్ని చదవాలి. ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇక చివరిగా మనం వచ్చినట్లయితే కొన్ని అల్లాహ్ యొక్క అధికారులు ఉన్నాయి, వాటికి సమయంతో స్థలంతో సంబంధం లేదు. మనం ఎప్పుడైనా చదవచ్చు, ఎక్కడైనా చదవచ్చు. కొన్ని స్థలాల్ని మినహాయించి, అశుద్ధ ప్రదేశాలు ఉంటాయి, అశుద్ధ ప్రదేశాలు తప్ప. ఆ అధికారులు ఏమిటి? సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. సోదరులారా, గుర్తుపెట్టుకోండి, సుబ్హానల్లాహి అల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. మహోన్నతమైన ప్రార్థన. దీని విశిష్టత మనం తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ ప్రవక్త సలహా వారి మాటను మీకు చేరవేసిన మాటను పూర్తి చేసిన ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ కర్మ చాలా సులువైనది, అయితే బహు తక్కువ మంది మాత్రమే ఈ కర్మను పాటిస్తారు. అదేమిటంటే, ప్రతి ఫర్జ్ నమాజ్ అనంతరం
33 సార్లు సుబ్హానల్లా, 33 సార్లు అల్హమ్దులిల్లా, 34 సార్లు అల్లాహు అక్బర్. ప్రతి ఫర్జ్ నమాజ్ అనంతరం 33 సార్లు సుబ్హానల్లా, 33 సార్లు అల్హమ్దులిల్లా, 34 సార్లు అల్లాహు. అంటే 5 పూటల నమాజులో మరి చదివామనుకోండి, వందల సార్లు మనం చదివినట్టు అవుతుంది. గమనించండి అభిమానులారా, ఐదు పూటల నమాజ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇది అభిమాన మిత్రులారా ఐదు పూటల నమాజులో మనం సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అలాగే అల్లాహు అక్బర్ ఇవి మనం చదివినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా వీటికి 10 రెట్లు పెంచి మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, దీన్ని పాటించేవారు బహుకొద్ది అని ప్రవక్త సల్లల్లాహు వారు ఎందుకు చెప్పారు అంటే, మనిషి నమాజులో ఉండగానే దుష్టుడనే షైతాన్ ఏదో ఒక పని అనేది అని గుర్తు చేసి ఈ యొక్క అల్లాహ్ స్మరణ చెయ్యకుండా సలాం చెప్పిన వెంటనే మసీది వీడి వెళ్ళిపోయేలా అతన్ని సమాయత్తపరుస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన మిత్రులారా, ప్రతి ఫరజ్ నమాజ్ అనంతరం ఒక్కోసారి కులు అల్లాహు అహద్, ఒక్కోసారి కులౌదు బిరబ్బిల్ ఫలక్, ఒక్కోసారి కుల ఔదు బిరబ్బిన్ నాస్ చదవాలి. అయితే ఫజర్ మరియు మగ్రిబ్ నమాజులలో కనుక మనం తీసుకున్నట్లయితే ఈ రెండు నమాజులలో 3 సార్లు చదవాలి. ఆ రకంగా మనం తీసుకుంటే సూర ఇఖ్లాస్ని మనం 3 సార్లు చదివితే పూర్తి ఖురాన్ చదివిన పుణ్యం మనకు దక్కుతుంది. కనుక అలా మనం మొత్తం 9 సార్లు సూరతుల్ ఇఖ్లాస్ని చదువుతున్నాం కనుక ఒక్క రోజులో మనం 3 గ్రంథాలు ఖురాన్ గ్రంథాలు చదివినంత పుణ్యం మనకు ప్రాప్తమవుతుంది. అదేవిధంగా కుల్ ఔదు బిరబ్బిన్ నాస్, కుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్ ఈ 2 యొక్క సూరాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనిషిని అతనికి తెలియకుండా ఎవరైతే అతనికి కీడు చేయాలనుకుంటారో లేదంటే చేతబడి చేయాలని అతన్ని చేసి నష్టపరచాలని చూస్తూ ఉంటారో ఈ 2 సూరాలు ఏవైతే ఉన్నాయో ఆ చేతబడిని విరగ్గొట్టే దాన్ని అంతం చూసే యొక్క వజ్రాయుధాలు. కనుక నిత్యం మనం వీటిని చదువుతూ మన పిల్లలకు సైతం మనం వీటిని నేర్పించి అలాగే ఇంటిల్ని పాది కనుక దీన్ని మనం పాటించినట్లయితే అభిమాన మిత్రులారా శుభాలకి శుభాలు ఉంటాయి, శుభాల విలువ మన ఇంట్లో ఉంటుంది. 2వది ఎలాంటి కీడు చెడు అనేది మన దగ్గర రాకుండా ఉంటుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. జజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.